రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నట్లు ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాముల నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గంలోని సిరిపురంలో రైతులతో కలిసి ఎమ్మెల్యే రాముల నాయక్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వరి ధాన్యాన్ని కొనడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కేంద్రం ధాన్యం కొనాలని టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినా కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. రైతు సమస్యలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే విమర్శించారు. అనంతరం సిరిపురం గ్రామంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సోలార్ లైట్లను ఎమ్మెల్యే రాముల నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణార్జునరావు, పసుపులేటి మోహన్ రావు, ప్రసాదరావు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ మాకు సంబంధం లేదని చెప్పేసి వ్యవహరించుకుంటూ ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున ధర్నా చేసినా కూడా దానిపై ఎటువంటి స్పందన లేకుండా నిర్లక్ష్యంగా వ్యంగ్యంగా వ్యవహరించిన సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలంతా కూడా ఆత్మగౌరవంతో బ్రతికేవాళ్ళు పోరాట యోధులని చెప్పేసి స్వయంగా ఆయన నిర్ణయించుకొని ఆయన మరి పోరాట యోధుడిగా తను మరి ఆయన ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ఆ సందర్భంలోనే మరి ఢిల్లీ నడిబొడ్డున 11వ తారీఖున చాలా పెద్ద ధర్నా చేసినాం, దాని మీద స్పందన రాలేదు. అఫ్కోర్స్ నువ్వు లేకపోయినా సరే రైతాంగాన్ని మేము కాపాడుకుంటాం, తెలంగాణ బిడ్డలు మేము కాపాడుకుంటాం అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సాహసోపేతమైన పెద్ద నిర్ణయం తీసుకొని ఈరోజు నుంచే తెలంగాణలో ప్రతి గ్రామంలో కూడా మరి ఏదైతే యాసంగి పంట ఉందో మన పంటను రైతాంగం దగ్గర మనమే స్వయంగా ప్రతి గింజ కూడా కొనుగోలు చేస్తాం అని చెప్పేసి ఢిల్లీకి సవాలు విచ్చారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇందులో సిగ్గుపడవలసిన పరిస్థితి మరి బీజేపీ వాళ్ళది. మరి మోడీ గారు చూస్తూ ఉన్నారు, ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ ఎంపీలు ఉన్నారు, స్వయంగా ఏమంటే ఇటు రైతులు ఉసిగొలిపారు, ఏది యాసంగి పంట ఏమని చెప్పేసి అని ఇప్పుడంటే మాకు సంబంధం లేదని చెప్పి చేతులు ఎత్తిస్తున్నారు. ఇది వాస్తవంగా ఏంటంటే మన తెలంగాణ బిడ్డలు మనమంతా కూడా బీజేపీ నాయకుల ఇళ్ళ ముందు కూడా మనం పోయి యాసంగి ఇవ్వడానికి కూడా పోసి నిరసన తెలిపినా కూడా వాళ్లకు సీఎం ఎత్తులు లేకుండా వ్యవహరిస్తున్నారు. వాళ్లకు ఇక భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఇక్కడైనా సరే తెలంగాణ యొక్క జోలికి వస్తే అది తమకు తామే ముప్పు తెచ్చుకుంటారు. అట్ ది సేమ్ టైం తెలంగాణ వాసులు ఎప్పుడు కూడా తలవంచరు. దీని ప్రకారంగా మరి మోడీ గారు తెలుసుకోవాలి. అందుకనే మరి ఈరోజు 11వ తారీఖున మనం చేసిన ధర్నాకు ఎటువంటి స్పందన రాకపోగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి మన పౌరుషాన్ని చాటి ఈరోజు నుంచి ప్రతి వాడవాడలో కూడా మరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రతి గింజ కూడా కొనుక్కొని రాష్ట్ర ప్రభుత్వమే వ్యయాన్ని భరించేటట్టుగా తదనుగుణంగా రైతాంగాన్ని ఆదుకునే ప్రక్రియలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుతారని చెప్పేసి ఈ సందర్భంగా మరి రైతు సోదరులను కోరుకుంటూ మీరందరూ కూడా మీ యొక్క ఉత్పత్తులను లోకల్గానే అమ్ముకునేసి మీరంతా మరి సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మరి శాసనసభ్యునిగా మీ ద్వారా వారికి తెలియజేసుకుంటాను. జై.